ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ఈ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నుండి కూడా నడిమంత్రపు సిరితో కోట్లకు ఎదగబోతున్న రాసులు 5 రాసులు. నడిమంత్రపు సిరి అంటే నేను ఈ విషయం చాలాసార్లు చెప్పాను, దీని మీద ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశానండి. మరొకసారి ఎందుకు చేస్తున్నానంటే అవకాశాలని అందిపుచ్చుకోండి. అవకాశాలని మీరు దాని ఏంటంటే ఒక ప్రామాణికంగా తెలుసుకోండి. ఒక వ్యక్తికి పూర్తిగా అప్పుల పాలైపోయాడు, ఇంక చనిపోదాం, సూసైడ్ చేసుకుందాం, నా వల్ల కాదు ఇంకా లైఫ్ అనే పరిస్థితికి వచ్చేసాడు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చేసాడు, నా కొద్ది ఇంక ఈ జీవితం అనే పాయింట్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆ టైంలో నా వీడియో చూసి నాకు కాల్ చేశాడు. నేను చెప్పా, వన్స్ ఒక్కసారి నన్ను మీట్ అవ్వు, లేదా ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా నాతో మాట్లాడు, వీడియో కాల్ మాట్లాడు, నేను చెప్పే మాటలు విను, నేను జస్ట్ ఏం చెప్తానో విను, నీకే అర్థమవుతుందని చెప్పాడు. తన పేరు హేమచంద్ర. హేమచంద్ర అంటే చంద్ర అని పిలుస్తారు, హేమ అని కూడా పిలుస్తారు కొంతమంది దగ్గర ఉన్నవాళ్ళు. పేరుది హేమచంద్ర. తను కర్కాటక రాశిలో పుట్టాడు. తన పుట్టిన తారీఖు వచ్చి 7వ తారీఖు పుట్టాడు, మార్చి 7. అంటే నాలెడ్జ్ అద్భుతంగా ఉంది, వండర్ఫుల్ నాలెడ్జ్ ఉంది తనకి. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. మ్యారేజ్కి ముందు పెద్ద సాఫ్ట్వేర్ అతను. పర్ ఇయర్ ప్యాకేజీ దాదాపుగా 53 లక్షలు. బెంగళూరులో చేసేవాడు. తర్వాత కొన్ని కొన్ని కారణాలు, కొన్ని పర్సనల్ లైఫ్ దీంతో మళ్ళీ రిటర్న్ టు వైజాగ్, మళ్ళీ వైజాగ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్లో ఈ సిచ్యువేషన్ జరిగిందనమాట. సో నేను ఒకటి చెప్పాను, నీ పేరుకి, నీ డేట్ ఆఫ్ బర్త్కి, నీ జాతకానికి నకకి నాగలాకు అనుకున్నంత తేడా ఉంది. చాలా వ్యతిరేకంగా ఉంది, డిఫరెంట్ వే అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఒక అప్పులు పాలైనా, వ్యాపారం నష్టపోయినా, జీవితంలో అనుకోకుండా సమస్యలు సంభవించినా, నా రాతి ఇంతే, నా జీవితం ఇంతే, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నాకే ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది అని చాలా బాధపడిపోతూ ఉంటారు. మీకే కాదు, ప్రపంచంలో ప్రతి మనిషికి సమస్య ఉంటుంది, కానీ అతికి మించిన సమస్యలు ఉంటే మాత్రం కారణం జాతకమే, పేరు బలమే, వాస్తు బలమే. ఈ మూడు కూడా ఏ బలంలో ఉన్నాయి, ఎంతవరకు బలంలో ఉంది, దాని గురించి తెలుసుకోగలిగితేనే జీవితంలో మళ్ళీ ముందుకు వెళ్ళచ్చు. నేను అబ్బాయికి అదే చెప్పా, అసలు నీ పేరులో రాంగ్ నెంబర్ ఉంది, నీ పేరులో ఉన్న విలువేమో 13 వస్తుంది ప్రొనాలజీలో. 13ని రాహు సంఖ్య అంటారు. నువ్వు నష్టపోవాలి, తప్పదు, నష్టపోయావు ఆల్రెడీ. ప్లస్ నీ డేట్ ఆఫ్ బర్త్ 7. 7 అంటే కేతు. కేతు అంటే డిటాచ్మెంట్, నాలెడ్జబుల్, బట్ నేమ్లో రాహు సంఖ్య ఉన్నప్పుడు డిటాచ్మెంట్ అవుతుంది, అంటే చెడిపోతుంది, విడిపోతాడు, అంటే నెగిటివ్ లైఫ్ లీడ్ చేస్తారు ఎవరైనా సరే అంతే. అదేవిధంగా తన వాస్తు ప్రకారం నార్త్లో ప్లాట్ కొన్నాడు సాఫ్ట్వేర్గా ఉన్నప్పుడు. ఎప్పుడో ఇంకో చిన్న పాయింట్ మీకు చెప్పాలి, చాలామందికి రెంటెడ్ హౌస్లో ఉన్నంత వరకు సూపర్ లైఫ్ ఉంటుందండి. రెంటెడ్ నుంచి ఓన్ హౌస్కి వెళ్ళారనుకోండి, అక్కడి నుంచి పతనం అయిపోతారు చాలామంది. ఎందుకో తెలుసా, కరెక్ట్ డైరెక్షన్ ఉండదు, అసలు ఏ రూమ్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ కట్టాలో తెలియదు, ఏదో చెయ్యాలా కట్టాలా కట్టేద్దాం వెళ్ళిపోదాం అనుకుని అలా అలా చేసేస్తారు. మొత్తం తర్వాత నుంచి ఆ ఇంట్లో గృహ ప్రవేశం తర్వాత నుంచి కూడా ఇంకా లైఫ్ మొత్తం తిరగబడుతుంది. సో అలా నెగిటివ్ అయిపోయింది అతనికి. నేను చెప్పా, నీ పరిస్థితి ఇది, ఒకప్పట్లో నువ్వు కింగ్, ఇప్పుడైతే నువ్వు 0 అంటే తను షాక్ అయ్యాడు. ఎలా చెప్తున్నారండి అని, ఎందుకంటే 7వ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది నమ్మరండి, శాస్త్రాన్ని కానీ దేవుడు టెంపుల్కి వెళ్ళడం కానీ, వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్గా ఉంటారనమాట. నాలెడ్జబుల్ ఎప్పుడు కూడా దేవుడిని నమ్మరు, ఎందుకంటే నాలెడ్జబుల్ పర్సన్స్ అంతా అంతే, లైక్ రామోజీరావు గారు కానీ, వీళ్ళంతా నాలెడ్జ్ ఉన్నవాళ్ళే, కానీ ఎక్కువగా దేవుడు వైపుకి ఎక్కువగా అలాంటి కార్యక్రమాలు కూడా ప్రోత్సాహం ఇవ్వరు. రామ్ గోపాల్ వర్మ కానీ, ఆయన కూడా 7వ నెంబర్లో పుట్టాడు. వీళ్ళంతా 7 నెంబర్ పీపుల్ అనమాట. సో నేను ఒకటి చెప్పాను, వీళ్ళకి చేతులు కాలితే అప్పుడు ఆకులు పట్టుకుంటారు అనమాట, అంత లేజీగా యాక్సెప్ట్ చేయరు భగవంతుని కానీ శాస్త్రాన్ని కానీ. అలా పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయిన తర్వాత నమ్మాల్సి వచ్చింది అతను. అతని పరిస్థితి అలా ఉంది. నేను చెప్పా, నేను చెప్పిన పాయింట్కి అతను షాక్ అయ్యి, ఓకే నేను వచ్చి కలుస్తాను సార్ అని చెప్పి కలిసిన తర్వాత అతని పేరు 2 అక్షరాలు మార్చి ఒక టెంపుల్కి వెళ్ళి ఒక చిన్న పూజ ఒకటి చేసుకోండి, మీకు నచ్చిన నచ్చని జస్ట్ అక్కడ ఉండండి చాలు, మీకు తప్పకుండా రిలీఫ్ కనిపిస్తుందని చెప్పిన తర్వాత, నేను చెప్పినటువంటి కేవలం ఒక 20-21 రోజుల్లోనే అతనికి ఒక ఇన్సూరెన్స్ అమౌంట్ ఒకటి
ఆయన జాబ్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కట్ చేసి ఉంటే ఆ అమౌంట్ దాదాపు 7 lakhs రావడం, పూర్తిగా అసలు క్రెడిట్ కార్డులు కట్టలేక కేసులు ఇంకోటి ఇంకోటిని భయపడిపోయి అలా డిసిషన్కి వచ్చినట్టు పరిస్థితి అనమాట. చాలా సునాయాసంగా టక్ టక్ అని పే చేసేసి మళ్ళీ ఇప్పుడు జాబ్ చేస్తూ సూపర్ సక్సెస్లో ఉన్నాడు ఇప్పుడు. ఎందుకంటే శాస్త్రాన్ని నమ్మాలి, శాస్త్రాన్ని ఫాలో అయిన వాళ్ళు ఎవ్వరు కూడా చెడిపోలేదండి, చెడిపోరు కూడా. అలా శాస్త్రాన్ని నమ్మితే మాత్రం ఎవరైనా సరే సక్సెస్ అవుతారు. ఇప్పుడు నడుస్తున్న శ్రావణ మాసంలో నడిమంత్రపు శ్రీని పదం ఎందుకు వాడానంటే, చూడండి, అబ్బాయికి 22-23 ఏళ్ళకంతా అబ్బాయికి జాబ్ వచ్చేసింది, కోట్లు సంపాదించే స్థాయికి వెళ్ళిపోయాడు. ఒక 4-5 ఏళ్లకే ఇప్పుడు పర్ ఇయర్ 53 లక్షలు అంటే 4 ఏళ్లకి కోట్లకి వెళ్తాడు కదా. ఆటోమేటిక్గా ఆ డబ్బులతో గుమ్మున ఉండకుండా వేరేవంతా చేసేసాడు, డౌన్ఫాల్ అయిపోయాడు. అలా కాకుండా ఒక స్థాయి, ఒక ఆర్థిక స్థితి, మీరు చాలా అప్పుల్లో ఉండొచ్చు, సడన్గా రావడానికి ఆ నిమంత్రం అంటారండి. అలాంటి అవకాశం శుక్రుడు, గురువు, బుధుడు 3 గ్రహాలు ఊహిస్తున్నాడు ఈ ఆగస్టు మాసంలో. ముఖ్యంగా ఎవరైతే మేషరాశి, వృషభరాశి, సింహరాశి, తులారాశి, కుంభరాశి ఈ 5 రాశులు పుట్టుంటారు, వీళ్ళు ఖచ్చితంగా కోట్లు సంపాదించే యోగం నడిమంత్రపుశ్రీతో వస్తుంది. ఈ శ్రావణ మాసం మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తుంది. ఇన్కేస్ ఒకవేళ మీ పేరులో కానీ, మీ జాతకంలో కానీ, మీరుండే వాస్తులో కానీ దోషాలు ఉంటే మాత్రం వాటిని పరిష్కారం మార్గం తెంచుకోవాలి. అంటే శాస్త్రాన్ని మీరు ప్రామాణికంగా తెలుసుకుని తీరాలి. అలా తెలుసుకోకుండా, లేదు నేను ఇలాగే చేస్తా, నేను ఇలాగే కష్టపడితే చాలు సక్సెస్ ఉంటుందన్నారు, ఎందుకు నాకు సక్సెస్ చూస్తాను అని అంటే, మీకన్నా చాలామంది పద్ధతిగా జాగ్రత్తగా క్యాపిటల్ పెట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని చూసుకొని వ్యాపారాలు చేసిన వాళ్ళు కూడా జీరోలు అయిపోయిన వాళ్ళు. ఎందుకంటే తెలివితేటలు, జాగ్రత్తలు ఏవైతే ఉన్నా కూడా అదృష్టం జాతకంలో పేరులో లేకపోతే నువ్వు ఎంత పని చేసినా వృధా ప్రయాసం. అందులో ఏం డౌట్ లేదు. నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని తగ్గించి చెప్పట్లేదు, విషయం చెప్తున్నా. ఎవరికైనా ఒక అర్హత, ఒక ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఆ అర్హత ప్రకారం వెళ్ళిన వాళ్ళే యోగాన్ని పొందుతారు. అర్హత లేకుండా అడుగులు ఏది పడితే అది పెట్టేస్తే మాత్రం ఇబ్బంది పడతారు. వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేయాలా, ఏం చేయాలి, ఎప్పుడు చేస్తే బాగుంటుంది, ఎలా అసలు బిజినెస్కి నేమ్ ఎలా పెట్టాలి, బిజినెస్ నేమ్లో ఉన్న నెంబర్కి మీ పేరు ఉన్న నెంబర్కి అవినాభావ సంబంధం ఎలా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది. సో ఇలా పాయింట్ టు పాయింట్ కనుక సంఖ్యా జ్యోతిష్యం రెండింటిని తెలుసుకుని ముందుకు వెళ్ళిన వాళ్ళు అద్భుతమైన జీవితాన్ని చూస్తారండి. అంతేకాదు, చాలామంది సురేష్, రమేష్, మహేష్, రాజేష్, వెంకటేష్, ఉష్ అనే పేరు ఉంటుంది, వీళ్ళు ఎప్పటికైనా ఇబ్బందులే, వీళ్ళు ఎప్పటికైనా అప్పుల్లోకి వెళ్ళిపోతారు. ఎస్హెచ్తో పేరు పూర్తి అవ్వకూడదు సంఖ్యాశాస్త్రంలో. అదేవిధంగా మ్యారేజ్ చేసుకుంటే 4, 5, 7, 8 ఈ నెంబర్లు మ్యారేజ్ డేట్లో ఉండకూడదు, ఉంటే ఆ మ్యారేజే సమస్యలోకి వెళ్ళిపోతుంది లైఫ్. దానికి మనమాంగల్య ధారణ ఒక పద్ధతి, దాన్ని మీరు పాటించాలి. ఇలాంటివి తెలుసుకోగలిగితే అద్భుతాలు చూస్తారు, అదృష్టాన్ని పొందే అవకాశం ఖచ్చితంగా ఉండబోతుంది ఈ యొక్క శ్రావణ మాసంలో. తెలుసుకుని ముందుకు వెళ్ళండి. ఇన్ కేస్ ఏమైనా ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం స్కోర్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీతో మాట్లాడతాను. నమస్తే.